కడుపులో ఉట్టిన పిల్లలకే కాకుండా సాటి జంతువుల పిల్లలకు కూడా పాలిచ్చే ఆవులు బర్రెలు కుక్కలను మస్తుగా చూసినాం మనం కానీ కడుపులో ఉట్టిన సొంత బిడ్డకే పాలియకుండా తన పాలు తానే తాగుతున్నదో ఇగో ఈ భూకిర్ బర్రే అయ్యో ఏంది నమ్ముతలేరా అగోరు ఎట్లా తాగుతుంది అని అనుకుంటున్నారు కదా అగ చూడురు ఎట్లా తాగుతుందో బూకిడి బర్రే ఇక చూడూరల్లా ఈ భూకర్ బర్రే కథ పాలను కదా అందుకోని దుడ్డని కూడా దూరం కొడుతుందటను ఈ బూకర్ బర్రే ఈ బూకర్ బర్రె మైబాద్ జిల్లా కురివి మండలం నారాయణపురం అనే ఊళ్ళ ముచ్చటిది ఇగో ఈ శంకర్ అనేట ఎనభై వేలు పెట్టి కొండడాట బర్రెను మూడు రోజుల కింద ఈనింది ఇక ఆదివార సంధి దుడ్డను దగ్గరికి రానిచ్చుడ్లేదు లేదు తన పాలు తానే దాగుతున్నద ముద్దుగా ఉన్నాం ూతి పొంట పాలు ఎట్లా తాగుతున్నదో భూకిరికంటే భూకిరి బరేనే కదా ఆడ నేర్చుకున్నదో ఈ అలవాటు దీని పాడైపోను బిడ్డలకు పాలు ఇయ్యని తల్లి బర్రెల ముచ్చట్లు తెలుసు కాని గింత భూకరేషం వేసి బరలు నెరీగింత భూకరేషం వేసే బర్రెలు ఉంటాయి అన్న ముచ్చటైతే ఇప్పుడే చూస్తున్నాం వల్ల మరి దుడ్డలకు పాలు మరిపియాలంటే ఏదన్నా సేదు పెడతారు లేదంటే మూతికి బుట్టి పెడతారు కానీ ఇప్పుడు తల్లికి బర్రకే పాలు మరిపియవలసిన పని అవుతున్నది చూడాలి శంకరాన్ని ఏం చేస్తాడో ఎట్లా దీన్ని తోస్తాడో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే చక్కగా ఆగ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తాగున పోవాలి ఆడొక వాటర్ ట్యాంక్ ఉన్నదల్ల దాని మీద మనిషి కూడా ఉన్నాడు ఆగో ఆ మనిషి ట్యాంక్ మీదకి వెళ్ళి దుంకుతా అని బెదిరిస్తున్నాడు అంటను అమ్మో ఇంతకు దునికిండా లేకుంటే దిగిండా అసలు వాటర్ ట్యాంక్ మీదకెళ్ళి దునుకోవలసినంత కష్టం ఏమొచ్చింది కావచ్చో ఓ మళ్ళీ ఆడికే పోయి తెలుసుకొని వద్దాం వల్ల డీట్రీ అగో పబ్లిక్ అనుకుంటే పోలీసులు కూడా వచ్చినట్టు అందరికందరూ మీదికే చూస్తున్నారు ఇంతకు ఏడున్నాడు కావచ్చో గా తెలివి మంతుడు జర చూపి ఎరాదుర్రీ కొండంచుకు నిలబడ్డట్టే నిలుస్తున్నాడు కదా ట్యాంకు మీద చూడబోతే దుంకేదట్టే చేస్తున్నాడు కదా కానీ దుంక లేదోళ్ళ పోలీసు వాళ్ళు ఇచ్చి మంచిగానే దింపిర్రట భార్య భర్తల నడమ పంచాయతీనట ఇది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కోయగూడెం తావునుండే సురేష్ అనే ఈ మనిషి భార్య లొల్లు పెట్టుకొని అమ్మగారింటికి పోయిందట రమ్మంటే రానని మొండికేస్తందట ఇక మనవడికి ఎంత బాధ అయిందో ఏమో మరి బిగ్గెర దాగి నీళ్ళ ట్యాంక్ ఎక్కిండు ఇక నా భార్యను పంపేదాకా దిగే ముచ్చట్నే లేదని మంకు పట్టు పట్టిండు చరట్ల దుంకినట్టే చేసిండు ఇంతలే పోలీసులు వచ్చి నచ్చ చెప్పి పైలంతో కిందికి దింపిరు కానీ ముచ్చట చూస్తుంటే వాటర్ ట్యాంకులను భార్య బాధితుల కొరగట్టినట్టే అనిపిస్తుంది లేకుంటే దీది అవునమ్మా ఇది ఒక్కటే అంటే వేరు కానీ ఇదివరకే షాన్నే జరిగిన ఇట్లా దానికి కాందానికి ఆలుమొగల నడుమ పంచాయతీలవుడు నీళ్ళ ట్యాంకులు టవర్లు ఎక్కి నిరసనలు దెలుపుడు ఫ్యాషన్ అయింది జనాలకు